నమస్కారం ఆ 360 న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా న్యూస్ లో హెడ్ లైన్స్ ఇప్పుడు చూద్దాం విశాఖ జిల్లా గాజువాక మార్కెట్ లో పట్టని కరోనా నిబంధనలు సైట్స్ లో ఆన్లైన్ లో కొనుగోలు చేశారా ఇక అంతే నిండా మునిగేస్తారు కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి జాగృతగా ఉండండి పిఎం నరేంద్ర మోదీ आयुर्वेद मंदु रोजू वैद्यम कोसम वेललो करोना रोगुलु करोना समयंलो रोड्ल वेंबडी उंटुन्ना निराश्रयुलकु उचितंगा भोजन सौकर्यं कल्पिंचुटकु मेंडम हेल्पिंग हैंड्स चारिटबल ट्रस्ट वारु स्वच्छंदंगा मुंदुकु रावडं अभिनंदनीयमनि नगर मेयर रायन भाग्यलक्ष्मी अन्नारु ट्रस्ट आध्वर्यंलो विजयवाड वन टाउन केनाल रोड दर्गा घाट वद्द लाक्डौन कष्टकालंलो निराश्रयुलैन वारिकि हेल्पिंग हैंड्स वारिचे 300 मंदिकि उचितंगा भोजनं अंदिंचु कार्यक्रमंलो नगर मेयर रायन भाग्यलक्ष्मी अतिथिगा पाल्गोनि वारिकि స్వయంగా భోజనం అందించారు గతంలో నగరపాలక సంస్థ పర్యవేక్షణలో 13 కేంద్రములలో సుమారు 4000 మందికి భోజన సౌకర్యం కల్పించినట్లు తెలిపారు కొద్ది రోజుల్లో మరో 2-3 ప్రదేశాల్లో కూడా ఇదే విధంగా నిరాశ్రయులకు ఉచితంగా ఆహారం అందిస్తామని హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు మేయర్ గారికి వివరించారు లాక్డౌన్ కష్టకాలంలో ఎటువంటి పనులు లేకుండా రోడ్లపై జీవనం సాగించు వారికి ఈ విధంగా సహకారం చేయుట ఎంతో అభినందనీయమన్నారు कार्यक्रम चुनाव चाल गोप विषय अटे अंटे अन्न परम स्वरूप भाव की मरी वाल आहारा अच्छी मरी सेवचे वाली मरुकसार धन्यवाद अला मन विजयवाड़ नगर परध कर्फ्यू वाल एफेक्ट प्रजलैवर उ जीवनाधार लेकिन उंका मन पूनि షెల్టర్ హోమ్స్ ఇచ్చి పోయిన సంవత్సరం మనం చేశాము ఇప్పుడు అంటే లాక్డౌన్ లేకుండా కర్ఫ్యూనే ఉంది కాబట్టి ఇలాంటి దాతల సహాయంతో మరి కార్పొరేషన్లో కూడా ఇంకొన్ని చోట్ల ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి స్వచ్ఛందంగా మరి సేవాభావం కలిగినటువంటి దాతలు ముందుకొస్తే మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా కూడా వీళ్ళందరికీ కూడా ఆహార సదుపాయాన్ని అందిస్తాపోతే కొంతకాలం ఈ కరోనా కొద్దిగా తగ్గిన తర్వాత వాళ్ళు వాళ్ళ రెగ్యులర్ లైఫ్లోకి వెళ్ళిపోతారు కాబట్టి मैं मुख्य इंत मन चुस्को मैडम हेल्पिंग हैंड्स की अंदर तरफ धन्यवाद थैंक यू
కర్నూలు జిల్లా బనగానపల్లెలో నందమూరి తారక రామారావు గారి 38వ జన్మదిన వేడుకల్ని ఆయన అభిమానులు ఎంతో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఆయన అభిమానులు అందరూ కలిసి బనగానపల్లెలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు మరియు నర్స్ స్టాఫ్ అందరికీ బెడ్లు మరియు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. అనంతరం ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యుడైన జెంబో మాట్లాడుతూ ఎన్టీఆర్ జన్మదినాన్ని ఇలా జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఎన్టీఆర్ కోవిడ్-19 నుంచి త్వరగా కోలుకోవాలని ఆయన మళ్ళీ ఆరోగ్యంగా తిరిగి రావాలని ఎన్టీఆర్ అభిమానులు అందరూ కోరుకుంటున్నారని తెలియజేశారు. అన్నపల్లె ఎన్టీఆర్ ఫ్యాన్స్ అన్న బర్త్డే సందర్భంగా మన అన్నపల్లె గవర్నమెంట్ ఆసుపత్రి నందు ఫ్రూట్స్ అండ్ బ్రెడ్ ప్యాకెట్స్ ఇవ్వడం జరిగింది. అన్న ఆరోగ్యంతో క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఈ పంపిణీ చేయడం జరిగింది. జై ఎన్టీఆర్. డోన్ వైపు నుంచి కర్నూలు వైపుగా పెయింట్ లోడ్తో వెళ్తున్న లారీ ప్రమాదవశాత్తు అదుపు తప్పి కింద పడడంతో ఎవరికి ఏమీ కాకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానిక ప్రజలు పేర్కొంటున్నారు. ఈ మేరకు గురువారం తెల్లవారుజామున జాతీయ రహదారి 44పై పెద్దటేకూరు గ్రామం సమీపాన పెయింట్ లోడ్తో వెళ్తున్న ఓ లారీ అదుపు తప్పి కింద పడడంతో పెద్ద శబ్దం వినిపించింది. శబ్దం విన్న స్థానికులు లారీ దగ్గరికి వెళ్లి చూసేలోపే లారీ డ్రైవర్ తలకిందులుగా లారీలో ఇరుక్కుపోయిన డ్రైవర్ను చక్యంగా బయటకు తీశారు. డ్రైవర్ కి ఎలాంటి ప్రాణహాని లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. లారీ తలకిందులుగా పడ్డంతో లారీలో ఉన్నటువంటి పెయింట్ లీక్ లై పెద్ద నష్టం జరిగిందని లారీ డ్రైవర్ పేర్కొన్నారు. కుప్పం ప్రాంతీయ ఆసుపత్రిలో కరోనా పేషెంట్లకు తగినంత పడకలు ఉన్నా కానీ ఆక్సిజన్ కొరత ఉండడం వల్ల 4 రోజుల్లో ఎక్కువ మంది చనిపోవడం జరిగిందని ఈ విషయమై చిత్తూరు జిల్లా కలెక్టర్తో మరియు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో చర్చించడం జరిగిందని అన్నారు. వారం రోజుల్లో కుప్పం ఏరియా ఆసుపత్రికి తగిన ఆక్సిజన్ అందించే విధంగా ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో కుప్పం మున్సిపాలిటీ కమిషనర్ చిట్టిబాబు, కుప్పం మున్సిపల్ వైసీపీ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ సుధీర్, మార్కెట్ కమిటీ చైర్మన్ లలిత, మురుగేష్ మరియు పార్టీ ముఖ్య నాయకులు బాబు, మురళి, మోహన్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.
अंदर चुप्तर ए हास्पिटल ए टू जेड अंदर नर्सलैतना सूपर अडरना डाक्टर बाहर का तक्सीजन कटी वेटर टूजन लेटी कलेक्टर दृष्टि के तक इकड आक्सीजन मदनपल्ले सिलेटर कावे बेड उबी एक्व मैं ऑक्सीजन सप्लाई चिस्ते हास्पिटल ट्रीटमेंट डाक्टर सूपरिटेंडेंट गुब्बे नैन मैं पेदरि रामचारायण मिनीस्टर गारे वार तरफ उपाधि की कोई सौकर्या तक को आदेश अदे विधा प्राप्त में चाल मंदे बीदवार काबी अंदर हास्पिटल की तरह हास्पिटल ट्रीटमेंट लेकिन पे मलपल की बोलना तिरपति बोलना मध्य मध्य चलो इपड़े को चाल भयंकर नागर रोज चलो ऑक्सीजन लेकिन वीटन मन अगिपे कलेक्टर तो माटा रोज करोना ये स्थाईलो उन्ना केवलम रेंड रोजुल्लोने नेगेटिव रावडं सीटी स्कैन लो चेस्ट सिवियारिटी स्कोर 24/25 उन्ना केवलम रेंड रोजुल्लोने जीरो कु रावडं ऑक्सीजन अंदका तीव्र विषम परिस्थितुल्लो उन्नवारु कूडा ओक्क रोजुलो लेचि कूर्चोवडं पेनु संचलनंगा मारिंदि सोशल मीडियालो गत 3 रोजुलुगा ई विषयं पेनु दुमारं रेपडंतो केरळ कर्नाटक तमिळनाडु तेलंगाण आंध्रप्रदेश लो अंदरि दृष्टि ओक्कसारिगा कृष्णपट्नं पैकि मल्लिंदि ఒక్క పైసా డబ్బు తీసుకోకుండా ఒక్క రోజులోనే ఎంత తీవ్రమైన కేసైనా తగ్గిపోవడం ఎంత తీవ్రంగా కరోనా ఉన్నా కేవలం 2 రోజుల్లోనే నెగటివ్ రావడం కార్పొరేట్ ఆసుపత్రులు చేతులెత్తేసిన కేసులు కూడా 2 రోజుల్లోనే తగ్గిపోవడం ఇంతవరకు ఈ వైద్యంపై ఒక్క రిమార్క్ కూడా రాకపోవడంతో వేలాది మంది కృష్ణపట్నానికి క్యూ కట్టడానికి ప్రధాన కారణం అని తెలుస్తోంది సర్వీస్ నా కంటే కూడా మనం చెప్తమే చేసి సర్వీస్ వాళ్ళది గొప్ప నైట్ అండ్ డే మన కంటే కూడా మన కోఆపరేట్ చేసే వాళ్ళది గొప్ప కదా రేత్రి కృష్ణపట్నం పోర్ట్ अच्छा ड्यूटी सर नहीं मल जा सर प्लीज सर ओके सर నేను చెన్నై తమిళనాడు నుంచి వచ్చాను తమిళనాడులో చెంగల్పట్టు ఏరియా నుంచి వచ్చాము మేము ఇద్దరమే అక్కడ ఆల్టర్నేటివ్ మెడికల్ ప్రాక్టీస్ చేస్తాము సిద్ధ ఎలక్ట్రో హోమియోపతి న్యూస్ హల్చల్ అయింది దీనికి సంబంధించి ఎంక్వైరీ చేయాలని చెప్పి కలెక్టర్ గారు నేను డిఎం అండ్ అశోక్ గారు ఆర్డీఓ గారు లోకల్ పోలీస్ పీపుల్ అండ్ పంచాయతీ పీపుల్ సహాయంతో ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా రికార్డ్ చేసుకోవడం జరిగింది చాలా మంది పబ్లిక్ అందరూ కూడా దీనికి సంబంధించి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు అట్ ది సేమ్ టైం ఆయుష్ డాక్టర్లు కూడా వచ్చారు దానికి సంబంధించి వాళ్ళ డాక్టర్ల యొక్క ఒపీనియన్ కూడా మేము తీసుకోవడం జరుగుతుంది
దాంట్లో ఉండేటటువంటి ఇంగ్రీడియంట్స్, అదేవిధంగా దాన్ని తయారు చేసే విధానము, వాడే విధానము, డైట్ ఇవంతా కూడా మేము నోట్ చేసుకున్నాము. ఇది కలెక్టర్ గారి నోటీస్కి తీసుకెళ్లడం జరుగుతుంది. కలెక్టర్ గారు ఇంటర్న్ దాన్ని గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తారు. చేసిన తర్వాత సైంటిఫిక్గా దాన్ని అనలైజ్ చేసి గవర్నమెంట్ నుండి వచ్చేటటువంటి ఇన్స్ట్రక్షన్స్ను బట్టి ముందుకెళ్లడం జరుగుతుంది. జనరల్గా అడ్మినిస్ట్రేషన్ తరఫున మా రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడికి వచ్చేటటువంటి పబ్లిక్ అందరూ కూడా సోషల్ డిస్టెన్స్ ఫాలో అవుతూ మాస్కులు ధరించి మిగిలిన అటువంటి పబ్లిక్ ఎవరికి కూడా ఇన్కన్వీనియన్స్ కలిగించకుండా చూడాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇందులో పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, నెగిటివ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందరూ కలిసిపోవడం వల్ల ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ అనేది చోటు చేసుకుంది. ఒక్కటి ఫాలో అవ్వాలని గవర్నమెంట్ నుండి ఇన్స్ట్రక్షన్స్ వచ్చేంత వరకు వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. గురువారం ఉదయం దేశ రాజధాని న్యూఢిల్లీ నుంచి కోవిడ్ మేనేజ్మెంట్ పై క్షేత్రస్థాయిలో జిల్లాలో పనిచేస్తున్న జిల్లా కలెక్టర్లు, అధికారులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కోవిడ్ 19 కట్టడి చర్యలపై భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక ఎన్ఐసి వీడియో కాన్ఫరెన్స్ హాల్లో పాల్గొన్న జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఎస్ రామ్ సుందర్ రెడ్డి, డిఎంహెచ్ఓ డాక్టర్ రామగిడ్డయ్య, ఎన్ఐసి డిఐఓ అరుణ, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, కరోనా కారణంగా అందరిపై మరింత బాధ్యత, సవాళ్లు పెరిగాయని, ఈ సరికొత్త సవాళ్ల మధ్య మనం కొత్త వ్యూహాలు, పరిష్కారాలతో ముందుకు వెళ్లాల్సి ఉంటుందని దిశానిర్దేశం చేశారు. స్థానిక అనుభవాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ ఒక దేశంగా అంతా కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. దేశవ్యాప్తంగా కేసులు తగ్గుముఖం పడుతూ ఉన్నప్పటికీ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా సూచించారు. కరోనా వైరస్ పై పోరాటంలో ఆయా జిల్లాల యంత్రాంగం ఫీల్డ్ కమాండర్లుగా వివరించడం ప్రశంసనీయమని అన్నారు. జన్ జన్ తక్ పహుంచ్ కర్ జైసే కామ్ కర్ రహే హై, ఆప్కీ మౌజూద్గీ సే, ఆప్కే సంవాద్ సే గాంవ్ మే యే డర్ నికల్ జాతా హై కి కుచ్ హో గయా తో హమ్ కహాన్ జాయేంగే, హమారా క్యా హోగా. आपको देखते ही सारा मन उसका बदल जाता है. ये अनुभव किया हुआ है कि जब तक ये संक्रमण माइनर स्केल पर भी मौजूद है तब तक चुनौती बनी रहती है. कई बार जब केस कम होने लगते हैं तो लोगों को भी लगता है कि अब चिंता की बात नहीं, वो तो चला गया. लेकिन अनुभव दूसरा है. टेस्टिंग और डिस्टेंसिंग जैसे मेजर्स को लेकर लोगों में गंभीरता कम न हो. ఆన్లైన్లో షాపింగ్ చేశారా? ఇక అంతే సంగతి, కర్నూలులో ఒక అమ్మాయి డ్రెస్ బుక్ చేస్తే పాత మసిగుడ్డలు పార్సల్స్ వచ్చాయి. ఈ మధ్యలో ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో కొనుగోలు అధికమయ్యాయి. అయితే మీరు సోషల్ మీడియాలో వచ్చే ప్రతి ఆన్లైన్లో షాపింగ్ చేస్తే ఇక అంతే. కర్నూలులో ఒక అమ్మాయి ఆన్లైన్లో డ్రెస్ బుక్ చేస్తే ఏకంగా పాత మసిగుడ్డలు పంపారు. హిందు అనే యువతి సోషల్ మీడియాలో యాడ్ చూసి ఒక డ్రెస్ నచ్చితే ఆన్లైన్లో 740 రూపాయలకు డ్రెస్ని బుక్ చేసింది. బుక్ చేసిన 5 రోజులకు డ్రెస్ డెలివరీ వచ్చింది. 740 రూపాయలు కట్టి పార్సల్ తీసుకున్నారు. అయితే పార్సల్ తీసి చూస్తే షాక్కి గురైంది. పార్సల్లో పాత మసిగుడ్డలు ఉన్నాయి. రిటర్న్ చేద్దామని ఆన్లైన్లోకి వెళ్తే రిటర్న్ ఆప్షన్ లేకపోవడంతో మోసం చేశారని అర్థమైంది. ఎవరైనా నమ్మకమైన ఆన్లైన్ షాపింగ్లోనే వ్యాపారాలు చేయాలని, ఇలా ఏది పడితే అది ఆఫర్ ఇస్తున్నారని షాపింగ్ చేస్తే తనకి జరిగినట్లే జరుగుతుందని చెప్పారు. ఆన్లైన్లో ఏదైనా కొనుగోలు చేసేవారు ఆ కంపెనీల గురించి తెలుసుకొని వ్యాపారాలు చేయాలని అన్నారు. ఓపెన్ చేసేసరికి ఇవన్నీ పాత క్లాత్ తీసుకొని వచ్చారు. అసలు ఏం పడేది, ఎట్లా అంటే వాడుకోలేదు మొత్తము.
దయచేసి మీరందరూ పేరున్న కంపెనీలను మాత్రమే బుక్ చేసుకోండి, క్లాత్ బుక్ చేసుకోండి. అంతేగానే యూట్యూబ్లో కానీ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో వచ్చిన వాటిని అసలు బుక్ చేసుకోకండి. చూసారు కదండి ఎట్లున్నాయో, మొత్తం వాడినవి ఇవంతా. ఇక్కడంతా మట్టి మట్టి ఉంది, ఇక్కడ నల్లగా ఏదో అయ్యింది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి, నా పేరు ఇండియన్ న్యూస్ ఛానల్లో పనిచేస్తున్నాను యాంకర్గా. నేను ఆన్లైన్లో యూట్యూబ్ కింద ఒక లింక్ వస్తే నేను చూసానండి, అక్కడ 699 ఉంది. విశాఖ జిల్లా కొత్త గాజువాక ప్రతిరోజు పలు గ్రామాల నుంచి పండించిన కూరగాయల్ని వాహనాల ద్వారా ఇక్కడికి తీసుకొచ్చి అమ్మకాలు నిర్వహిస్తారు. అయితే వారికి ఎలాంటి కరోనా పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కరోనాను లెక్క చేయకుండా గుంపులు గుంపులుగా ఉంటున్నారు. గాజువాక నుంచి సింధియా వెళ్లే ఇటు రాజీవ్ మార్గం వై జంక్షన్ వద్ద రోడ్డుకి ఇరువైపులా కూరగాయల అమ్మకం సాగిస్తారు. తెల్లవారిన 5 గంటలకు రద్దీగా ఉండే మార్కెట్ స్తంభించిన ట్రాఫిక్, అసలు కోవిడ్ ఉందనే సంగతి మర్చిపోయి సోషల్ డిస్టెన్స్ కూడా పాటించకుండా రద్దీగా జనం తిరుగుతున్నారు. నిత్యం వందలాది వాహనాలు తిరిగే రహదారి ఇరువైపులా కూరగాయల బుట్టలతో అడ్డంగా ఉంచి ట్రాఫిక్ ని పట్టించుకోకుండా వాహనదారులకు ఇబ్బందిగా ఉంటుందని అంటున్నారు. అసలు గాజువాకలో ట్రాఫిక్ పోలీసులు ఉన్నారా లేదా అన్న దానిపై అధికారులు దృష్టి పెట్టాలని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్ఫ్యూ 12:00 నుంచి మరుసటి రోజు 6 గంటల వరకు ఉన్నా వీళ్ళు అటువంటివి ఏమీ పట్టించుకోవడం లేదు. పాత మసిగుడ్డలు ఉన్నాయి, రిటర్న్ చేద్దామని ట్రాఫిక్ ని పట్టించు. తూర్పు గోదావరి జిల్లా రంపచోడవర నియోజకవర్గం దేవీపట్నం మండలంలోని ఇందుకూరుపేట పిహెచ్సి పరిధిలో ఉన్నటువంటి ముసిరికుంట ఆశ్రమ ఉన్నత పాఠశాలను కోవిడ్ సెంటర్గా ఏర్పాటు చేయడం జరిగింది. తూర్పు గోదావరి జిల్లా రంపచోడవర నియోజకవర్గం దేవీపట్నం మండలంలోని ఇందుకూరుపేట పిహెచ్సి పరిధిలో ఉన్నటువంటి ముసిరికుంట ఆశ్రమ ఉన్నత పాఠశాలను కోవిడ్ సెంటర్గా ఏర్పాటు చేయడం జరిగింది. మండలంలో ఉన్నవారికి కోవిడ్ సెంటర్ నందు ప్రతిరోజు కోవిడ్ టెస్టులు వైద్యాధికారులు ప్రతిరోజు నిర్వహిస్తున్నారు. పాజిటివ్ వచ్చిన వారి కోసం ఆశ్రమ పాఠశాలలో 12 రూముల్లో 100కు పైగా బెడ్లను అధికారులు ఏర్పాటు చేశారు. కోవిడ్ పేషెంట్ల పరిస్థితి బట్టి మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరం రంపచోడవర ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి పట్టణంలో రోజు రోజుకి కరోనా మహమ్మారి పంజా విసురుతూ జీవనాన్ని అతలాకుతలం చేస్తున్న తరుణంలో ఈఓఆర్డీ నర్సింహులు నూతన సర్పంచ్ ముత్యాల శైలజ, డేవిడ్ రాజు, మేజర్ పంచాయతీ కార్యదర్శి ఉపేంద్రరెడ్డి ఆధ్వర్యంలో తమ గ్రామంను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టారు. గ్రామంలో పేరుకుపోయిన చెత్త చెదారాన్ని తొలగిస్తూ మురుగు కాల్వల్ని శుభ్రం చేస్తూ పారిశుద్ధ్య పనుల్లో నిమగ్నమయ్యారు. ఎలాగైనా గ్రామంను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దారు.
చేయాలనే సంకల్పంతో పనుల్ని వేగవంతం చేశారు. గురువారం వెల్దుర్తి సర్పంచ్ ముత్యాల శైలజ డేవిడ్ రాజ్ నేతృత్వంలో పంచాయతీ సెక్రటరీ ఉపేంద్ర రెడ్డి శ్రీనివాసులతో కలిసి గ్రామంలోని పరిసర ప్రాంతాల్లో మురికి కాలువల్లో రోడ్లకు ఇరుపక్కలా పేరుకుపోయి ఉన్న పారిశుద్ధ్యాన్ని పంచాయతీ కార్మికుల సిబ్బందితో మురికి కాలువల్ని శుభ్రం చేసి బ్లీచింగ్ పౌడర్ వేయించారు. కార్యక్రమంలో మేజర్ గ్రామ సర్పంచ్ ముత్యాల శైలజ డేవిడ్ రాజ్, మేజర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఉపేంద్ర రెడ్డి, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. నేటి బాలలే రేపటి పౌరులని, పిల్లల భవిష్యత్తును నాశనం చేయొద్దని డీఎస్పీ రాజేంద్ర అన్నారు. గురువారం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సూర్యమౌళి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా మండలంలోని పలు గ్రామాల్లో దుకాణాల్లో పనిచేస్తున్న పిల్లల్ని పోలీస్ స్టేషన్కి తీసుకుని వచ్చి వారి తల్లిదండ్రుల్ని పిలిపించి సమావేశం చేశారు. ఇందులో భాగంగా డీఎస్పీ మాట్లాడుతూ పిల్లల్ని పనులకు పంపకూడదని, పాఠశాలలకు సెలవులు కాబట్టి ఇంట్లో ఉంచి వారిని చదివించాలని, బయట పరిస్థితులు సరిగ్గా లేవని, కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉందని, పిల్లలపై పంజా విసురుతుంది అని కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలని, పిల్లల్ని ఎవరు కూడా పండ్లకు పంపకుండా వారి భవిష్యత్తును కాపాడుకోవాలని పిల్లల తల్లిదండ్రులకు సూచించారు. నేటి నుంచి ఎవరైనా నా పండ్లకు పంపినట్లయితే అలాంటి వారి పిల్లల తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని, అలాగే 18 సంవత్సరాల్లోపు పిల్లల్ని ఎవరైనా దుకాణ యజమానులు పనిలో పెట్టుకున్నట్లయితే వారిపై కేసులు నమోదు చేస్తామని వివిధ దుకాణాల యజమానులకు హెచ్చరించారు. ఈ సమావేశంలో ఉప సర్పంచ్ ఇంతియాజ్, వైసీపీ నాయకుడు చంద్ర, పోలీస్ సిబ్బంది, మహిళా పోలీసులు పాల్గొన్నారు. పోలీస్ కమిషనర్ డిజోయల్ డేవిస్ 9వ లాక్డౌన్ సందర్భంగా సిద్దిపేట పట్టణం మెదక్ రోడ్ హై స్కూల్ గ్రౌండ్లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్ మరియు కరీంనగర్ రోడ్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ప్రదేశాలని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని, తప్పకుండా మాస్కుల్ని ధరించాలని సూచించారు. లాక్డౌన్ సమయంలో అత్యవసరం అయితే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దన్నారు. కరోనా మహమ్మారి 2వ విడత భయంకరంగా వ్యాపిస్తూ వేలాది మందిని కబలిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆ మహమ్మారి బారి నుంచి ప్రజల్ని కాపాడుటకు లాక్డౌన్ మరియు విధించడం అయిందని, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా వారి వారి ఇళ్లల్లోనే స్వీయ నిర్బంధంలో ఉండవలను అని అన్నారు. సరైన కారణం లేకుండా ఎవరైనా తమ వాహనాలపై బయట తిరుగుతూ కనబడినచ్చో వారి వాహనాలని స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేయబడును. ప్రజలు తమ నిత్యావసర వస్తువులు మరియు మందుల్ని కొనుగోలుకు వెళ్ళినప్పుడు దుకాణం వద్ద ఒకరి నుంచి ఒకరు సామాజిక దూరం పాటించవలను. లేదంటే మీరు కొనే సరుకులతో పాటు కరోనాని కూడా మీ ఇంటికి తీసుకుపోయే అవకాశం ఉందన్నారు. ఈ లాక్డౌన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇంత ముందుకు 22nd మార్నింగ్ 6 o'clock వరకు ఉన్న లాక్డౌన్ని 30th May వరకు పొడిగించడం జరిగింది. దీనిలో ఇప్పుడు వరకు సిద్దిపేట ప్రజలు మీరు బాగా సాగరిస్తున్నారు. 6 to 10 టైంలు మాత్రం వచ్చి మీకు కావాల్సిన వస్తువుల్ని తీసుకెళ్లడం జరుగుతుంది. సో ఇలానే మనం ఇంకా ఒక 10 రోజులు స్ట్రిక్ట్గా లాక్డౌన్ ఎన్ఫోర్స్ చేస్తే 100% ఈ కోవిడ్ నుంచి మనం చాలా ప్రాణాలని కాపాడిన వాళ్ళు అవుతాము. మా కోరిక ఏంటంటే ఈ 6 to 10 మనం అలౌ చేసినా కూడా 6 గంటల నుంచి 8 గంటల వరకు పెద్దగా రావడం లేదు. 8:30 నుంచి 10 వరకు చాలా క్రౌడ్ కనపడుతుంది. మార్కెట్ ఏరియాలు, వెజిటబుల్ మార్కెట్ కానీ, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కానీ, అలాంటి ప్లేసెస్లో. సో మళ్ళీ మీకు విన్నప్తి ఏంటంటే 6 to 8 ఆ స్లాట్లు కూడా మీరు యూజ్ చేసుకొని ఈ ఏరియాని కంజెషన్ కాకుండా చూసుకుంటే మరింత బెనిఫిట్ రావడానికి మనకు అవకాశం ఉంది. సో ప్రజలందరూ 6 o'clock నుంచి మార్కెట్స్ అన్నీ ఓపెన్ అవుతుంది కాబట్టి 6 to 9 మధ్యలోనే వచ్చి మీరు కొనుగోలు చేసి వెళ్ళాలని కోరుతున్నాం. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ జిల్లా గాజువాక మార్కెట్లో పట్టని కరోనా నిబంధనలు. కనిపించని సైట్స్ లో ఆన్లైన్ లో కొనుగోలు చేశారా? ఇక అంతే, నిండా మునిగేస్తారు. తగ్గుముఖం
ముఖం పడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. పిఎం నరేంద్ర మోదీ. శాస్త్రవేత్తలకు ఛాలెంజ్ గా మారిన కరోనాకి నెల్లూరులో ఆయుర్వేద మందు. రోజు వైద్యం కోసం వేలలో కరోనా రోగులు. ఇంతటితో ఈ న్యూస్ సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.